వ్యాపారాలనే పడిపోయాయి సార్. పైగా మా కొట్ల ముందే ఫుట్పాత్ వ్యాపారస్తులు పెరిగిపోయారు సార్. పెరిగిపోతే మీకేం కష్టమయ్యా? మా కొట్లలో అమ్మే సరుకులే వాళ్ళు సగం ధరకి ఇచ్చేస్తున్నారు సార్. ఐసి అదంతా నేను చూసుకుంటాగానే ముందు బరువు పెట్టండి బరువు. ఏమిటయ్యా పెట్టి మరీ తేలిగ్గా ఉంది? ఈసారికి ఇలా కానివ్వండి సార్, ఫుట్పాత్ లు ఖాళీ చేయించేసిన తర్వాత మిగతా బరువు మోపుతాం. సరే వెళ్ళండి. మనకు లాఠీ ఇచ్చింది అన్యాయాలను అరికట్టడానికే గాని అమాయకుల మీద దాడి చేయడానికి కాదు. చూడండి బాబు గారు, మా దుకాణాలన్నీ ఎట్లా నాశనం చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసుకునే మా పిల్లాజలను బతికించుకుంటున్నాం బాబు. వెంటనే ఫుట్పాత్ ఖాళీ చేయించమని ఐజీపీ గారు ఆర్డర్ సార్. ఆర్డర్ అమలు చేయడానికి ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇంకా కొత్త సార్, మర్యాదగా చెప్తే వినే మోక్ కాదు వీళ్ళు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఈ ఫుట్పాత్ జనం నడవటానికి కట్టింది, నడక అడ్డంగా మీ అంగళ్ళు పెట్టుకోవటం న్యాయమా? మాకు మాత్రం జనం కాళ్ళకి అడ్డంగా బతకటం ఇష్టమా బాబు? మాకాడే డబ్బుంటే మేం కూడా ఆ మహారాజుల్లాగే అద్దాల గదుల్లోనే వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళం. చూడమ్మా, ఊరు మధ్యన ఒక ఖాళీ స్థలం ఉంది, అక్కడ మీ వ్యాపారాలు పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని అడగండి. మీ తరపు నేను ప్రయత్నిస్తాను. అక్కడైతే ఇటు మీకు అటు ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూరేళ్ళు చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. రాయ్ సామాన్లు సర్దండి. ఇదే వేరే అంగట్లో అయితే 25 రూపాయలకి తక్కువ, 18 రూపాయలు ఇయ్యమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.